నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. సొంతింటి కళ అనేది అందరి కళ మరి. ఈ కళ కళగానే మిగిలిపోకుండా, కళ నెరవేరాలి అంటే గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. సో ఈరోజు ఇదంతా నేను చెప్పడానికి గల కారణం, ఈరోజు అలా తమ సొంతింటి కళని సాకారం చేసుకున్నటువంటి సౌజన్య గారు, సూర్యప్రకాష్ గారి ఇంటికి మనం ఈరోజు వచ్చేసాము. మరి ఈరోజు ఎందుకు ఇక్కడికి వచ్చాము, ఏం చేయబోతున్నాం అనేది మన స్రవంతి గారి మాటలు విందాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క ఎందుకు ఇక్కడికి వచ్చాము, ఏంటి? వీళ్ళందరూ అయితే చక్కగా కళకళలాడుతూ ఉన్నారు, చక్కగా సొంతింటి కళను అయితే నెరవేర్చుకున్నారు సౌజన్య గారు. అయితే మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం ఒకసారి చెప్పండి. దత్తుడు అని అంటే తనను తనకి, అంటే దత్త తను వినే ఉంటారు కదా, తనకి తను భగవంతుడికి సమర్పించుకునేవాడే దత్తాత్రేయ స్వామి అనమాట. అంటే స్మరణ మాత్రైన సంతుష్టుడు. ఒకసారి స్మరిస్తే చాలు స్వామి సంతుష్టుడు అయిపోతాడట. అయితే మరి అత్రి అనే సూర్యులకి ఒకసారి అడగంగానే తనని తనకి సమర్పించుకున్నారు త్రిమూర్తులు. బిడ్డగా పుట్టి కాబట్టి ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మనందరి పైన ఉండాలి, గురువు అనుగ్రహం మనందరి పైన ఉండాలి. ఎందుకు అని అంటే సొంత ఇల్లు కానివ్వు, పిల్లలకి బుద్ధి కానివ్వు, లేదు అంటే గనక బయట వ్యక్తులు మనతో సరిగ్గా ఉండాలని కానివ్వు, మోసపూరితమైన సమాజంలో మోసం అనేది ఎదురు కాకుండా ఉండాలి కానివ్వు, ఏదైనా కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉంటే, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కూడా గురువు అనుగ్రహం, పెళ్ళిళ్ళు గురువు అనుగ్రహం ఉండాలి, ఏదైనా కూడా మన మనకి గురువు అనుగ్రహం చాలా అత్యవసరం. కాబట్టి అలా అత్యవసరం కాబట్టి మనం ఈరోజు గురు పూజ చేసుకుంటున్నాము. ఇక్కడ చక్కగా పొద్దున్నే శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసుకున్నారు, అలాగే వాళ్ళు హోమం కూడా నిర్వహించుకున్నారు. కాబట్టి మనం చక్కగా ఇలా పూజ చేసుకున్నాము. సౌజన్య గారు చాలా ఆత్మీయులు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే నేను, మీరు నమ్ముతారో నమ్మరో, ఇది రెండోసారి వాళ్ళని కలవడం తనని. ఫస్ట్ టైం కలిసినప్పుడు అసలు అని మాట్లాడనివ్వలేదు. ఒక సొంత చెల్లెలు చాలా రోజుల నుంచి నన్ను కలవకపోతే ఎట్లా అయితే, నన్ను కలిసినప్పుడు అనుకోకుండా కలిస్తే ఎలా అయితే మాట్లాడుతుందో అలానే తను నన్ను చూసినప్పుడు అలానే రిసీవ్ చేసుకున్నారు. అక్క మీరు రండి తప్పకుండా, మా గృహప్రవేశం ఉంది అని అంటే తప్పకుండా వస్తానని చెప్పడం, ఎక్కడుంటారు మీరు అంటే వాళ్ళు కూడా మా ఇంటి దగ్గరే ఉండడం, అరే ఎన్ని రోజులు మీరు మా ఇంటి దగ్గర ఉండి మేము కలుసుకోలేకపోయామా అని అంటే, నాకు కూడా నేను తను మాట్లాడుతున్న దానికి నవ్వుతూ సమాధానం చెప్పడం తప్ప ఇంకేం మాట్లాడలేకపోయాను. మా చెల్లెలతో మాట్లాడండి, ఈ చెల్లెలతో మాట్లాడండి అని చెప్పి వాళ్ళ చెల్లెళ్ళని కూడా ఫోన్ చేసి నేను కలిసాను అని చెప్పి. అయితే మామూలుగా మనం గృహప్రవేశానికి పిలిచినప్పుడు మామూలుగా వచ్చేసి ఏదో వాళ్ళు పిలిచారు కదా, మనం ఏదైనా వాళ్ళకి అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోవడం అనేది కాదు. నా ఉద్దేశం ఏంటంటే మీరు గురు పూజ అనేది పెట్టుకోండి, సొంత ఇల్లు చక్కగా, మీకు సొంత ఇల్లు కోసం ఎంత అలమటిస్తాము అనేది ప్రత్యేకంగా అనుభవపూర్వకం. నాకైతే ప్రతి ఒక్కరికి కూడా కదా, అందరి కళ మనకంటూ ఒక ఇల్లు గూడు ఉండాలి అని. ఇది ఒకటి. గురువు అనుగ్రహం ఎట్లా అంటే, మనకు ఒక్కొక్కసారి డబ్బు ఉంటుంది, చేయాలన్న తపన ఉంటుంది, చూపించే వాళ్ళు ఇది కొనండి అది కొనండి అని చూపించే వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, లాస్ట్కి వచ్చే వరకు అలా పని అవ్వదు. అలా అవ్వాలి అని అంటే గురువు అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. అలా అయిపోయింది ఒక్కసారి అనుకోగానే అయిపోయింది అంటే గురువు అనుగ్రహం ఉన్నట్టే. మరి ఎప్పుడూ కూడా మనం ఎప్పుడూ చెప్పుకుంటాం, ప్రకృతికి ఎప్పుడు గ్రాటిట్యూడ్ భాష మాత్రమే తెలుసు అని చెప్పి. మరి అలాంటి గ్రాటిట్యూడ్ మనం ఎలా చూపించాలి స్వామికి అంటే గురు పూజ చేసుకొని
స్వామికి తప్పకుండా చూపించాలి. శ్రాంతి గారు ఎప్పుడు చెప్పినా గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతని మనం ఎప్పటికప్పుడు ఆవిష్కరించాలని ఆవిడ డే వన్ నుంచి చెప్తూ ఉన్నారు. ఈరోజు జనరల్ గా చేస్తూనే ఉన్నాం మనము, ఎవరైనా మనకు పనులు అయిపోయాయని మీకు కాల్స్ వస్తే వెంటనే థ్యాంక్స్ టు యూనివర్స్ అని చెప్పటం దగ్గర నుంచి యూనివర్స్ కి ప్రతి నిత్యం గ్రాటిట్యూడ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఇంకాస్త వైభవంగా చేయబోతున్నారు, అంతేనా? ఎందుకంటే తను నేను అడగగానే సరే వెంటనే ఒప్పేసుకొని మేము చేసుకుంటామమ్మా అని చెప్పడము, నాకు కూడా ఇవాళ పొద్దున్నే నేను లేచి మార్కెట్కి వెళ్ళి స్వామివారికి కావలసిన పువ్వులన్నీ స్వయంగా నేను తెచ్చుకున్నాను. ఎందుకంటే వాళ్ళు పాపం హడావిడిలో ఉంటారు, పొద్దున్నెప్పుడో గృహప్రవేశ ముహూర్తాలు మీకు అందరికీ తెలుసు, రాత్రి అంతా నిద్ర ఉండదు, ఓ 2 రోజులు ముందు నుంచే వాళ్ళు హడావిడిగా ఉంటారు, ఇవి అరేంజ్ చేయండి అవి అరేంజ్ చేయండి అని చెప్పి చెప్పడం అనేది చాలా ఈజీ, కానీ చేయడం అనేది కష్టం. అందులో కొత్త ఇల్లు ఒకటి ఉండొచ్చు ఒకటి ఉండకపోవచ్చు. నేను మార్కెట్కి వెళ్ళి చక్కగా పూలు తెస్తుంటే కూడా నాకేదో సొంత వాళ్ళకి నేను చేస్తున్నాను అన్న భావన కలిగింది. ఆ భావన ఎందుకు కలిగింది అంటే సహృద్భావం. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే కేవలం గురువుని పూజిస్తే మాత్రమే వస్తుంది అన్నమాట. కాబట్టి తప్పకుండా అందరూ దత్తాత్రేయ స్వామిని కొలవడము అనేది ఒక మనకి ఎలా ఉండాలంటే అలవాటు చాలా అలవాటు అయిపోవాలన్నమాట. అలవాటుకి చాలా ఒక పెద్ద పేరు ఉంది తెలుసా, వ్యసనం అని. అలవాటు చాలా ముదిరిపోయింది అనుకో, వ్యసనం అనమాట, మంచి వ్యసనం. కాబట్టి ఊపిరి పీల్చుకోవడం ఎంత కామన్, స్వామిని కొలవడం అంత కామన్ అవ్వాలి అంటున్నారు. కరెక్ట్, ఓకే అక్క, మాకు అర్థమైపోయింది. మరి మొదలు పెడదామా, అసలు ఇంతకీ ఏమేం కార్యక్రమాలు ఉంటాయనేది ఒకసారి టూకేగా చెప్పండి. ఇక్కడ మనం సిద్ధమంగళ ముందు గురు పూజ చేసేసుకుందాం. ఇక్కడ భరద్వాజ్ మాస్టర్ గారు చిన్న గురు పూజ ఎలా చేసుకోవాలో మనకు నేర్పించారు. అలాగే మనం పూజ చేసేసుకొని ధూపం వచ్చినప్పుడు మనం ఆపుతాం అనమాట, ఎందుకంటే స్వామివారికి అష్టోత్తరం అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని, అలాగే మనము సిద్ధమంగళ స్తోత్రం ఒకటి దత్తస్తవం ఒకటి పారాయణ చేయాలి అనేది, అలాగే నృసింహ సరస్వతి స్వామివారిది కూడా దగ్గరలోనే ఉండబోయింది అనమాట. ఆయన అంటే ఇక్కడ ఈ భూమి అనేది వదిలేశారనమాట, ఆయన లేరు అని నేను అనలేను. కాబట్టి ఆయన నిష్క్రమించారు, గాణిగాపురం నుంచి నిష్క్రమించిన రోజు దగ్గరలోనే ఉంది, అంతర్ధానమైన రోజు. కాబట్టి నృసింహ సరస్వతి స్వామి వారి అష్టకం కూడా చదువుకుందాం. అట్లాగే ఏదైనా ఒక గురుచరిత్రలో ఒక అధ్యాయము సిద్ధమంగళ స్తోత్రం చదువుతున్నాం కదా, అలాగే మనం శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రలో కూడా ఒక అధ్యాయం తీసి అర్థం ఏంటనేది తెలుసుకుందాం తప్పకుండా. అలాగే స్వామివారికి పల్లకీ సేవ కూడా చేసుకుందాం. అద్భుతం అద్భుతం, చాలా వైభవంగా జరగబోతోంది. సో కార్యక్రమాన్ని వీక్షించండి, సిద్ధమంగళ స్తోత్రాన్ని వినటం అనేది ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. అది పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప అసలు వినేటటువంటి భాగ్యం కూడా కలగదు. ఇప్పుడు ఇంతమంది చక్కగా సామూహికంగా మేము అందరం పాడబోతున్నాం చేయబోతున్నాం, మీరు కూడా మాతో భాగస్వామ్యం కండి. రైట్ అక్క, మొదలు పెడదామా? అక్క ముందుగా ఏంటక్క, ముందు మనం శుక్లాంబద్రం చదువుకొని గురుబ్రహ్మ చదివేసుకొని సంకటనాశన గణేష స్తోత్రం చదువుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వెలిగించండి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యమాయుష్ కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టమం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం పఠే నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభు. విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనాం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం జపతే గణపతే స్తోత్రం షడ్విరాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధం చ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వయః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీనాథపుర నారద పురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రం. ఓకే, ఇప్పుడు పూజ చేసుకోండి చక్కగా. పాదుకల మీద వేసుకోవచ్చు, పూలు స్వామివారి మీద వేయచ్చు, మీ ఇష్టం. ఓకే, స్వామివారి మీద వేసేటప్పుడు పాదాల మీద వేయండి. ఇది కొంచెం ఇది ఇక్కడ వేడి తగులుతుందా? ఓకే ఓకే, కరెక్ట్గా
స్వామిని పిలిచి కూర్చోబెట్టినారు. ఇప్పుడు ఆవాయామి సద్భక్త్యా నిత్యానందం మహామతిం సర్వధర్మ పరం నిత్యం పూర్ణానందైక విగ్రహం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ ఆవాయామి. నీళ్ళు ఆవాయామి అన్నప్పుడు పువ్వు వేయండి, పువ్వు పువ్వు పెట్టండి, ఎక్కడైనా పర్వాలేదు, అమ్మవారికి కూడా పెట్టండి. ఇంకోటి కూర్చోండి, పర్లేదు, ముందుకు రండి కొద్దిగా. ఇంకా కల్పద్రుమూలే మణివేది మధ్యే సింహాసనం స్వర్ణమయం సురత్నం విచిత్ర వస్త్రావృతమచ్యుత ప్రభో గృహాణ లక్ష్మి ధరణి సమన్విత శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ ఆసనం సమర్పయామి. ఇక్కడ పాదాలు చేసుకుంటే అందరికీ చేసుకున్నట్టే. ఓకే, పాద్యం. ఇప్పుడు పాద్యం అన్నప్పుడు నీళ్లు చూపించి అక్కడ ప్లేట్లో వదులుకండి. ఈ ప్లేట్లో స్వామికి ఉప్ప నీళ్ళు చూపించి గంగాజలం సమానీతం సుగంధ ద్రవ్య సంయుతం పాద్యం గృహణ గోస్వామిన్ తీర్థ పాదదయాకర శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః పాదయో పాద్యం సమర్పయామి. ధర్మస్వరూప తులసీదామభూషణ కంబూగ్రీవ మయాదత్తం గృహాణార్ఘ్యం నమోస్తుతే శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. జ్ఞాన వైరాగ్య సంపన్న భవరోగ కపేషజ గృహాణత్వం మయాదత్తం ఇదం ఆచకనీయకం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః ఆచమనీయం సమర్పయామి. గంగాది పుణ్య సలిలై మయో నీతై శుభావహై స్వాపహీష్యామ్యహం భక్త్యా ప్రసన్నో భవ సద్గురు శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః స్నానం సమర్పయామి. ఇక్కడ వస్త్రం పెట్టాను ఉత్తరీయము, పూజ అయిన తర్వాత మీరు వాడుకోవచ్చు. ఆ వస్త్రం మీద చూసి చూపించండి స్వామి. స్వర్ణాంచలం చిత్ర విచిత్ర శోభితం కౌశేయుబ్బం పరికల్పితం మయా దామోదర ప్రావరణం గృహాణమయాచలే ప్రాకృత దివ్య రూపా శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అలాగే గంధం, గంధం ఇక్కడ గంధం ఉంది కదా, పువ్వు తీసుకోండి, గంధం అద్దండి గంధంలో, అదే స్వామికి సమర్పించి. కస్తూరికా చందన కర్దమాని కాంశీర సంయోజిత గంధసారై గంధసారై విలేపనం స్వీకరు దేవదేవా శ్రీ భూమి వక్షోజ విలేపనార్హం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః గంధం సమర్పయామి. గంధం తన్వన్మయా భక్త్యా బ్రహ్మసూత్రం వినిర్మితం దాస్యామి ధారణార్థం వై గృహణే బ్రహ్మ విద్వర శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. రకరకాల పుష్పాలు ఉన్నాయి కదా, ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని ఒక్కొక్కటి చేతితో తీసుకోండి. కలహారైశ్చంపకైరై జార్జి పున్న పున్నాగైర్ మల్లికాదిభి మందారై పూజ ఇష్యామి స్వీకరువూచార్య సత్తమ శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః పుష్పై పూజయామి. ఇప్పుడు అంగ పూజ. ఒక్కొక్క పువ్వు చక్కగా స్వామివారికి అమ్మవారికి చూపిస్తే ఇక్కడ కూడా వేసుకోవచ్చు మీరు. ఓకే, ఓం తీర్థపాదాయ నమః పాదౌ పూజయామి. ఓం బలాయ నమః వేయండి, పాదాల దగ్గర వేసేయండి, పెట్టేసేయండి, చూపించి అక్కడ వేసేసేయండి. ఓకే, ఓం బలాయ నమః జంఘే పూజయామి. ఓం ఆధారభూతాయ నమః జానుని పూజయామి. ఓం విశ్వప్రపూజితాయ నమః ఉరుం పూజయామి. ఓం జితేంద్రియాయ నమః గుహ్యం పూజయామి. ఓం స్థితప్రజ్ఞాయ నమః కటిం పూజయామి. ఓం మితాసనాయ నమః ఉదరం పూజయామి. ఓం విశాలవక్షాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం శుద్ధహృదయాయ నమః హృదయం పూజయామి. ఓం శిష్యవత్సలాయ నమః స్తనౌ పూజయామి. ఓం ఆత్మోద్ధారకాయ నమః భుజౌ పూజయామి. ఓం దానహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం కంభుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం ప్రసన్నవదనాయ నమః ముఖం పూజయామి. ఓం మృదుభాషణాయ నమః జిహ్వాం పూజయామి. ఓం కరుణాజలనిధయే నమః నేత్రే పూజయామి. ఓం శాస్త్రానుసారిణే నమః కర్ణౌ పూజయామి. ఓం సర్వే సర్వజ్ఞాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ
శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాగీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవితృకాటక చయన పుణ్య ఫల భారద్వాజ ఋషి గోత్ర సంభవా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దోచోపాతి దేవలక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్య రూపిణి రాజమాంబసుత గర్భ పుణ్య ఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే శ్రీమదూడు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాగీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవితృకాటక చయన పుణ్య ఫల భారద్వాజ ఋషి గోత్ర సంభవా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దోచోపాతి దేవలక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్య రూపిణి రాజమాంబసుత గర్భ పుణ్య ఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాఖీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ, స్వామిన సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ, సత్య ఋషీశ్వర దుహితానందన పాపనార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ, సవితృకాటక చయన పుణ్య ఫల భారద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ, దోచోపాధి దేవ లక్ష్మి గణ సంఖ్యాబోధిత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ, పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్య ఫల సంజాత, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ, సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ, పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూపా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాఖీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ, మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ, సత్య ఋషీశ్వర దుహితానందన పాపనార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ, సవితృకాటక చయన పుణ్య ఫల భారద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ, దోచోపాతి దేవ లక్ష్మీ గణ సంఖ్యాబోధిత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ, పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్య ఫల సంజాత, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ, సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ, పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూపా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ.
నాలుగు సార్లు అయ్యాయా? ఇంకొక నాలుగు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. సవితృకాటక చయన పుణ్య ఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. దోచోపాతి దేవ లక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్య ఫల సంజాత, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. పులిటికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. ఐదు సార్లు అయ్యాయి. మేడం గారికి ఐదో నంబర్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే బుధ భగవానుడి నంబర్ కాబట్టి మనందరి బుద్ధి పర్ఫెక్ట్ గా ఉండాలి అన్ని వేళలా. అందుకు ఫైవ్ ఇస్ ఫేవరెట్, ఫైవ్ షుడ్ బి ఫేవరెట్ కదా, షుడ్ బి ఫేవరెట్. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాఖీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్య ఫల భారద్వాజ ఋషి గోత్ర సంభవా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. దోచోపాతి దేవ లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. పుణ్య రూపిణి రాజమాంబసుత గర్భ పుణ్య ఫల సంజాత, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే,
శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దువితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దువితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సవితృకాటక చయన పుణ్యఫల భారద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ దోషోపాతి దేవగణ సంహ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పుణ్య రూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్య ఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ 8 సార్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ అక్కడతో 108 సార్లు సిద్ధమంగళ స్తోత్రం కంప్లీట్ అయింది. దత్తస్తవం మనం 9 సార్లు చదవాలి. ఎప్పుడు చదివినా కూడా ఒక్కసారి అందరూ దత్తస్తవం చదివేస్తే ఎక్కువ సార్లు చదివి ఒక్కసారి చదివినా ఒకసారి అందరు చదివితే సరిపోతుంది. దత్తస్తవం వచ్చు కదా మొబైల్ లో కొట్టుకోండి. మొబైల్ లో దత్తస్తవం అని తెలుగు. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తి హరం వందే స్వతృగామి సనోవతు దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం సర్వరక్షాకరం వందే స్వతృగామి సనోవతు
శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణం నారాయణం విభుం వందే స్మతృగామీ సనోవతు సర్వానర్ధహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మతృగామీ సనోవతు బ్రహ్మణ్యం ధర్మ తత్వజ్ఞం భక్త కీర్తి వివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మతృగామీ సనోవతు శోషణం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజసః తాప ప్రశమనం వందే స్మతృగామీ సనోవతు సర్వరోగ ప్రశమనం సర్వ పీడా నివారణం విపదుద్ధరణం వందే స్మతృగామీ సనోవతు జన్మ సంసార బంధజ్ఞం స్వరూపానందదాయకం నిశ్రేయస పదం వందే స్మతృగామీ సనోవతు జయలాభయశక్కామాదాతుర్దస్తయస్తవం భోగమోక్ష ప్రదస్యేమం ప్రపటే సుకృతి భవేత్. చాలా అద్భుతమైనటువంటి స్తవం శ్రవంతి గారు ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగింది, నేర్పించారు. ఇది కూడా సుమారు 1 ఇయర్ అయింది కదా మీరు? 1 ఇయర్ ఇది చదివితే 9 సార్లు చదవండి అని చెప్పాను. ఒక అమ్మాయికి మెడిసిన్ సీట్ వచ్చింది. నా కామ్యం ఏదైనా ధర్మబద్ధమైన కామ్యం ఎంతటిదో చూడండి. అసలు అమ్మాయికి ఆ టైంకి అమ్మాయి వెళ్ళలేకపోయింది అనమాట, కౌన్సిలింగ్కి వెళ్ళలేకపోయేసరికి వాళ్ళు మేము తీసుకోమన్నారు. కాదని చెప్పి అమ్మాయి కోర్టులో కేసు వేస్తే అప్పటికప్పుడు సీటు ఇచ్చారు. మనం సత్యస్తవం చదవమని చెప్తే అమ్మాయి శ్రద్ధగా చదివింది పాపం. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి. నేను దత్తస్తవం అనగానే అమ్మాయి ఆపి నన్ను, నేను దత్త ప్రదక్షిణ కూడా చేశాను మేడం అనంది. అనేసరికి నాకు కించిత్ కోపం వచ్చింది. అంటే అది కూడా చేశాను, ఇది చదివితే వచ్చేస్తుందా, ప్రదక్షిణమే చేశానంటే, అమ్మ దత్త ప్రదక్షిణ అంటే మామూలు విషయం కాదు, అర్థమైందా? 108 సార్లు స్వామి చుట్టూ తిరగాలి, సాయంత్రం అనఘాలక్ష్మికి ప్రతి ప్రదక్షిణకి సాష్టాంగ నమస్కారం పెట్టాలి, అవి కూడా 108 చేయాలి. మరి అంత చేశాను నాకు రాలేదు అని అంటే, నేను చెప్పాను అది చేసావు కాబట్టే స్తవం దాకా రాగలిగావు, ఆయన స్మతృగామి సనోవత్ అని చెప్పి 9 సార్లు అని వస్తుంది, అది చేసావు కాబట్టి ఇక్కడ దాకా లాగే వచ్చావు నువ్వు, ఇది చదువు ఎందుకు రాదో చూద్దాం. నాకు స్తవం మీద నమ్మకం, దత్తాత్రేయుడి మీద నమ్మకం, నీకెవరి మీద నమ్మకం ఉందో వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోను అన్న. చదివిన 3 రోజులకు అమ్మాయి మెడికల్ సీట్కి వెళ్ళిపోయింది. అది ఎంత హైకోర్టులో కూడా కేసు గెలిచి, గ్రేట్ కదా, ఆయన గ్రేట్ అంటే మాట నిలబెడతాడు అన్నమాట, అర్థమైందా? మీరు ఎవరైనా ఏదైనా ప్రాబ్లంలో ఎవరైనా ఉన్నారు అంటే దత్తస్తవం చదవండి అని చెప్పండి, తప్పేం లేదు. శ్రవంత్ ఒక్కతే చెప్పక్కర్లేదు, పద్మిని ఒక్కతే చెప్పక్కర్లేదు, ఛానల్లోనే చూడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే దత్తస్తవం చదవండి అని చెప్పండి. మీరు ఎంత నమ్మకంతో చెప్తారో మీ మీద మీ గౌరవం నిలబడాలని చెప్పి స్వామి పనిచేస్తాడు వాళ్ళకి. మరి ప్రచారం అయితే చేయటం మేమైనా అదే చేస్తున్నాం. అది కాపీ అని కొంతమందికి అర్థమవుతుంది, కాపీ కొడుతున్నారు అంటున్నారు, కానీ కాదు, మేము ప్రచారం చేస్తాం. ఇందు కోటి తేజ కరణ సింధు భక్త నందనాత్రి సూను దత్తామింది రాక్షా శ్రీ గురు గంధమాల అక్షతాది బృంద దేవా వందితం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం మోహ పాశాంధకార జాత దూర భాస్కరం అయతాక్ష పాహి శ్రీయ వల్లభేశ నాయకం సేవ్య భక్త బృంద వరద భూయో భూయో నమామ్యహం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం చిత్తజారి వర్గ షడ్గ మత్త వారణాంకుశం సత్యసార శోభితాత్మదత్త శ్రీయ వల్లభం ఉత్తమావతార భూతకర్తృ భక్తవత్సలం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం వ్యోమ వాయు తేజ అపభూమి కర్తృమీశ్వరం కామ క్రోధ మోహరహిత సోమ సూర్యలోచనం కామితార్థ ధాతృ భక్త కామధేను శ్రీ గురు వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం పుండరీక ఆయతాక్ష కుండలేందు తేజసం చండ దురిత ఖండనార్ధ దండదారి శ్రీ గురు మండలీక మౌళి మార్తాండ భాసితాననం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం
వేద శాస్త్ర సుత్య పాదమాది మూర్తి శ్రీ గురుం నాద బిందు కళాతీత కల్ప పాద సేవ్యయం సేవ్య భక్త బృంద వరద భూయో భూయో నమామ్యహం వందయామి నారసింహ సరస్వతి సపాహి మాం అష్టయోగ తత్వ నిష్ట తుష్ట జ్ఞాన వారిధిం కృష్ణ వేణి తీరవాస పంచ నద్య సంగమం కష్ట దైన్య ధూర భక్త తుష్ట కామ్య దాయకం వందయామి నారసింహ సరస్వతీశ పాయి మాం నారసింహ సరస్వతీశ నామమష్టమౌక్తికం హర్క కృత్య శారదేన గంగాధరాఖ్య స్వాత్మజం దారుణీక దేవ దీక్ష గురుమూర్తి తోషకం వందయామి నారసింహ సరస్వతీశ పాయి మాం నారసింహ సరస్వతీశ అష్టకం జయ పటేత్ ఘోర సంసార సింధు తారణాఖ్య సాధనం సార జ్ఞాన దీర్ఘ ఆయురారోగ్య సంపద చారు వర్గ కామ్య లాభ నిత్యమేవ యప్పటేత్. స్వామి నరసింహ సరస్వతి స్వామి నిజంగా నాకు తార్కణం అంటే చూయించారన్నమాట. లక్ష్మీ నరసింహ స్వామి నరసింహ సరస్వతి స్వామి ఎలా అయితే కుమసిలో స్వామి నేను లక్ష్మీ నరసింహ స్వామిని అని చెప్పి ఆ భక్తుడు లక్ష్మీ నరసింహ స్వామి భక్తుడు అనమాట. ఈయన ఏదో అంగులు ఆర్భాటాలు చేసి ఏదో పీఠంలాగా ఒక అధిపతిలాగా గురువు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పి నరసింహ సరస్వతి స్వామిని అనుకునేవాట. అయితే అతనికి నరసింహస్వామిగా దర్శనమిచ్చారు నరసింహ సరస్వతి స్వామి వారు. చక్కగా అక్కడే కుమసీ నది తీరం దగ్గరే అంతర్ధానం కూడా అయ్యారనమాట. అయితే మళ్ళీ ఎలా వచ్చారో తెలుసా అతనికి దర్శనం ఇవ్వడానికి? హంగు ఆర్భాటం అంతా పరివారం అంతా కూడా తీసుకొని వస్తారనమాట. అక్కడ వచ్చినప్పుడు ఆయన ఈయన వచ్చారేంటని ఇటు వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అతనికి లక్ష్మీ నరసింహస్వామి కనపడతారు. అలాగే నాకు కూడా శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రలో 10వ అధ్యాయము నరసింహస్వామి గురించి ఉంటుందన్నమాట. అంటే ఆ ఒక ఈయన ఉంటాడు కదా గోల్డ్ తయారు చేస్తూ ఉంటాడు గోల్డ్ స్మిత్స్, వాళ్ళు తయారు చేసేటప్పుడు ఏమవుతుందంటే అతను ఏం చేస్తాడు ఒక నరసింహస్వామి విగ్రహం తీసి దాన్ని కరగబెట్టేస్తాడు అనమాట. కాపర్ది రాగిది మొత్తం కరగబెట్టేసి అది వాడుకుంటాడు డబ్బుల కింద. ఆ పాపంతో అతను విపరీతమైన పాపాన్ని అనుభవించడానికి నెక్స్ట్ జన్మలో ఒక యోగిలాగా నటిస్తూ యాక్చువల్గా సంసార జీవితం ఉంటుందన్నమాట. కానీ సంసార జీవితం ఉన్నా కూడా అప్పులన్నీ ఉండి రుణబాధలు ఉండి తట్టుకోలేక ఆ వేషం వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అతన్ని కూడా స్వామి ఉద్ధరిస్తారన్నమాట. శ్రీపాద శ్రీవల్లభులు ఉద్ధరిస్తారు. నెక్స్ట్ శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రలో ఉంటుంది అతనికి ఆ ఒక్క ఆ చెంబులే ఎవరైతే రాగి చెంబులు ఏవైతే చెంబుల్లాగా మార్చమ్మాడో ఆ చెంబులే ఉంటాయన్నమాట. మళ్ళీ అక్కడ చెంబులైతే మారవు కదా కరగ తీసుకుంటే ఆ చెంబు ఇతను ఆ కొనుక్కుంటాడు అనమాట. శ్రీపాద శ్రీవల్లభుల్ని కొనుక్కుంటారు. శ్రీపాద శ్రీవల్లభుల తండ్రి రుణం తీర్చడానికి శ్రీపాదులు వారు అక్కడ పనిచేస్తారనమాట. పాప ఆ పని చేసినందుకు జీతం ఇస్తానని చెప్పి చెప్తాడు అతను శ్రేష్ఠ ఉంటాడు. అట్లా అంటే ఆ అధ్యాయం నేను చదువుతున్నాను అనమాట. చదువుతూ ఉంటే మనము ఎప్పుడు కూడా అయ్యో నరసింహస్వామిని కదా నేను పూజించేది, నేను ఇట్లా శ్రీపాద శ్రీవల్లభులు అని చెప్పి నేను డీవియేట్ అవుతున్నాను అని చెప్పి నా మనసుకు వచ్చినప్పుడు మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది హోమం అది చూసే వాళ్ళకి మా అమ్మాయికి లక్ష్మీ నరసింహస్వామి వస్తారు అని చెప్పి. అయితే నేను ఇక్కడ చదువుతున్నాను అది అనేది ఎవరికి తెలియదు అసలు. లోపల మా అమ్మాయికి స్వామి వచ్చేసారు, వచ్చి నాతో చెప్పారు అంతా నేనే, ఆయనే నేను, నేనే ఆయన అని చెప్పారు. ఎంత ఆనంద బాష్పాలంటే ఆ రోజు స్వామి మనసులో ఏదో అది కూడా ఎలాంటి సంశయమో చూడండి. అసలు దేవుడు అందరూ ఒక్కటే అని చెప్తూ కూడా మనము దండం పెట్టుకుంటూ మనకేదో విపరీతమైన డౌట్లు ఒత్తులు 3 అయ్యాలా 5 అయ్యాలా 11 వేస్తే ఏమవుతుంది, 27 లేవు కదా 9 వేద్దామా 9 వేస్తే అయిపోతుందేమో, ఇట్లాంటి డౌట్లన్నీ ఉంటాయి మనకి. అలాంటి డౌట్లు తీర్చడానికి కూడా స్వామి ఒక్కొక్కసారి అదేం కాదు అని చెప్పి ప్రత్యక్షంగా కూడా స్వామి తీరుస్తారన్నమాట. కాబట్టి మీరు ఇవాళ శ్రీపాద శ్రీవల్లభులు నరసింహ సరస్వతి స్వామి అలాగే అనఘా లక్ష్మి అనఘా దత్తుడు పూజ చేసుకుంటున్నాము అని అంటే
అందరూ 33 కోట్ల దేవతలందరికీ కూడా మనం ఇక్కడ పూజ చేసుకుంటున్నాం. అలాగే సిద్ధ పురుషులు ఎవరైతే మన శ్రీపాద శ్రీ వల్లభుల్ది చదువుతాం కదా, సిద్ధమంగళ స్తోత్రం చదివిన చోట సిద్ధ పురుషులు వచ్చి ఉంటారు, ఫస్ట్ వినడానికి ఉంటారు వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒకసారి మనం దండం పెట్టుకుందాం. ఇప్పుడు గురుచరిత్రలో ఒక అధ్యాయం గురించి మామూలుగా అసలు ఏం చెప్తారు స్వామి అని 13వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. ఇప్పుడు అందరికీ కూడా కావాల్సింది ఏంటి అని అంటే ఆరోగ్యం ఉంటే డబ్బులు ఆటోమేటిక్ గా ఎలా సంపాదించేసుకుంటాం. మనకి డబ్బుల వీడియోలకి ఎక్కువ వ్యూస్ అక్క చెప్తాను, దానికి కూడా ఒక ఆన్సర్ చెప్తాను మీకు, దానికి కూడా ఒక ఆన్సర్ చెప్తాను. ఎవరైతే 13వ అధ్యాయము 15వ అధ్యాయము 16వ అధ్యాయం 13, 15, 16 మధ్యలో 14 ఎందుకు వదలడం పాపం, ఈ 13, 14, 15, 16 అధ్యాయాలు గురుచరిత్రవి ఎవరైతే ప్రతిరోజు చదువుకుంటారో వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం అష్టైశ్వర్యాలు ఎప్పుడు కూడా ఉంటాయి అన్నమాట. తప్పకుండా చదవడం అనేది ఎట్లా చదవాలి అని అంటే, ఒక 6 నెలలు కంటిన్యూగా చదువుతున్నాము అని అంటే ఒకసారి గాణగాపురం వెళ్ళి దర్శించుకునే విధంగా ఉండాలన్నమాట. అంటే 43 రోజులు మీరు పారాయణ చేస్తే గాణగాపురం వెళ్ళాలి ఖచ్చితంగా. 43 రోజులు ఏదైనా ఒక అధ్యాయం తీసుకొని మీరు పారాయణ చేస్తే గాణగాపురం తప్పకుండా వెళ్ళాలి. మరి ప్రతి 45 రోజులకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాబట్టి తప్పకుండా 6 నెలలకు ఒకసారి పౌర్ణిమ రోజు వెళ్ళి స్వామివారికి భిక్ష ఇవ్వడం. ఈ పౌర్ణిమ చేసింది, నెక్స్ట్ పౌర్ణిమకి ఇంకొంచెం ఏదైనా చేద్దామా స్వామివారికి అని అనిపించాలి. తప్పకుండా స్వామివారే వచ్చి మీ భిక్ష తీసుకునే రోజు దగ్గరలోనే ఉంటుంది ఖచ్చితంగా. అది ఈ పూజ కూడా స్వామి సంకల్పమే నిజంగా. యాక్చువల్గా ఈ పూజ మేము 3వ తారీఖు మొదలు పెట్టాలి. ఒకళ్ళు ఈ 3వ తారీఖు తీసుకున్నారు ఒకళ్ళు, వాళ్ళ దగ్గరే మొదలు పెట్టాలి. అయితే అది చాలా అత్యంత మహిమాన్వితమైన రోజు. అష్టమి వచ్చింది ఆ రోజు, చాలా అదృష్టము. గురువారం కూడా వచ్చింది ఆ రోజు, ఇంకా స్వామివారి కంచి పరమాచారి గారి అనురాధ నక్షత్రం అయింది. ఇంత మంచి రోజు ఇచ్చావా స్వామి అని దండం పెట్టుకున్నందుకు గ్రాటిట్యూడ్ అనమాట. చూయించినందుకు ఈ ముందే ఉంది ఇంకొంచెం తీసుకొని చెప్పి గురువారం పుష్యమి నక్షత్రం గురు పుష్యమి యోగంలో మొదలు పెట్టాం అనమాట. అప్రతిహతంగా ఇది సాగిపోతూనే ఉంటుంది అని చెప్పి నా గట్టి నమ్మకం. ఓకే, ఇప్పుడు మీకు అందరికీ కూడా అధ్యాయం చదివి మనం అర్థం చేసుకోవడానికి అని చెప్పి చాలా టైం పడుతుంది. నాకు అర్థమైంది మీకు చెప్తాను, మీరందరూ కూడా చదివి ఇంకేమన్నా ఒక కొత్త పాయింట్ ఎప్పటికన్నా అర్థమైతే గనక మీకు తప్పకుండా సౌజన్య గారి దగ్గర నా నెంబర్ ఉంటుంది, తీసుకొని అమ్మా ఈ అధ్యాయంలో ఈ కొత్త పాయింట్ మాకు అర్థమైంది అని చెప్పి చెప్పండి. ఇప్పటికి నాకు అర్థమైంది నేను చెప్తాను. 13వ అధ్యాయంలో శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామి వారు ఉన్నారు కదా, ఆయన ఒక చోటికి వేయించేస్తారు. అక్కడ వేయించేసినప్పుడు అందరూ కూడా తల్లిదండ్రులు అందరూ ఉంటారు, అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు అందరూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా తల్లికి గత జన్మ అని గుర్తు చేస్తారు. గత జన్మలో శ్రీపాదుల శ్రీవల్లభుల వారికి ఒక కన్న కొడుకుతో ఒక ఆవిడ ఎదురవుతుంది అనమాట. అతనికి వ్యాఘ్రేశ్వర శర్మ అభివాదయ అని చెప్పడం తప్పించి, పేరు చెప్పడం నా పేరు ఇది అని సంస్కృతంలో చెప్పడం తప్పించి ఇంకే మంత్రము రాదు. అలాంటి వాడు చనిపోవడానికి వెళ్తుంటే స్వామివారు ఆపి, స్వామివారే స్వయంగా చెప్పారు ఆత్మహత్య మహానేరము మహాపాతకము అని చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ జోలికి వెళ్ళకూడదు, ఆ ఆలోచన రానివ్వకూడదు. అయితే ఆయన వాళ్ళిద్దరిని ఆపి అలా కాదు అని చెప్పి అతనికి హిమాలయాలకు వెళ్ళండి అని చెప్పి అతనికి చెప్పి ఆవిడికి, ఆవిడ అంటారు మరి నేను ఎలా చేయాలి, నాకు నీలాంటి కొడుకు కావాలని ఉంది స్వామి అని అంటే, శనివారం ప్రదోష సమయం మనం అసలు మర్చిపోవద్దు అనమాట. శనివారం ప్రదోష సమయం ఈశ్వరుణ్ణి పూజించు, అంటే ఆయనను పూజించమనే అర్థం. శ్రీపాద శ్రీ వల్లభుల్ని పూజిస్తే నీకే నెక్స్ట్ జన్మలో నేనే పుడతాను నీ కొడుకుగా అని చెప్తా. ఆయనే సరస్వతి నృసింహ సరస్వతి వారు మళ్ళీ పుడతారు అనమాట. ఇప్పుడు అది గుర్తు చేస్తారనమాట ఈ తల్లిదండ్రులకి పూర్వం ఇది అని చెప్పి అంత గుర్తు చేస్తూ ఉంటే, ఒకతను విపరీతమైన కడుపు నొప్పితో వస్తాడు. ఎలాంటి కడుపు నొప్పి అంటే అన్నం తింటే చాలు ఈ కడుపు నొప్పిని భరించే బదులు చచ్చిపోవడం బెటర్ అన్నంత కడుపు నొప్పి వస్తుంది అనమాట. ఎందుకు వస్తుందో తెలియదు, అన్నం మాత్రం తిననివ్వదు. ఇంక ఇక్కడ చచ్చిపోదాం అనుకుని పక్కనే ఉన్న గోదావరిలోకి వెళ్ళి దూకేద్దాం అని అనుకుంటాడు. అనుకున్నప్పుడు స్వామివారు చూసి ఏమైంది అని చెప్పి స్వామే వచ్చి అడుగుతారు. విపరీతమైన కడుపు నొప్పి అండి నాకు,
ఇంతే అన్నం తిన్నాను, ఇప్పుడు చాలా రోజులు 20 రోజులు అయిపోయింది నేను అన్నం తిని, ఇప్పుడు ఇంత అన్నం తిన్నాను, మళ్ళీ నొప్పి వచ్చేసింది, ఇది ఇంకంటే తగ్గదు, నేను చచ్చిపోతాను, ఇంకా నా వల్ల కాదు భరించడం అని అంటే అట్లా కాదని చెప్పి అతన్ని తీసుకొని వచ్చి అందరికీ చెప్పి ఒక అతనికి అప్పచెప్తారు. ఇతనికి పంచభక్ష పరమాణాలు పెట్టు, అన్నీ నీ దగ్గర ఏం కుదిరితే అన్నీ పెట్టమని అర్థం అనమాట. ఇంకా అన్నీ పెట్టు అంటే అమ్మ ఇతనికి కడుపు నొప్పి, ఆ కడుపు నొప్పితే ఎవరైనా అతనికి ఏమన్నా అయితే నాకు ఇంకేమన్నా ఉందా, బ్రాహ్మణుడు చనిపోతే అసలు నాకు మహాపాతకం చుట్టుకుంటుంది స్వామి అంటే నీకు ఏం భయం లేదు, ఇంకా నీ దగ్గర మృష్టాన్నాలు అవి ఏమైనా ఉంటే కూడా అన్నీ వేసి పెట్టు చక్కగా అని చెప్పి చెప్తారు. అప్పుడు చక్కగా ఆ సాయం దేవుడు అనమాట అతని పేరు, అతను చెప్పేసరికి అతను పెడతాడు, అతనికి ఏమాత్రం కడుపు నొప్పి రాదు, ఏమీ కాదు. అతనికి అంత తిన్నా కూడా అన్నం తింటేనే చచ్చిపోదాం అనుకునే పరిస్థితుల్లో ఉండి ఏమీ కాదనమాట అతనికి. అప్పుడు స్వామివారికి నన్ను దయదల్చావు స్వామి అని చెప్పి అతను దండం పెట్టుకోవడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఎలాంటి మొండి రోగములు ఉన్నా సరే ఈ 13వ అధ్యాయం చక్కగా 43 రోజులు ఎవరైనా పారాయణ చేసి ఆఖరి పారాయణ గాణగాపురంలో చేయాలన్నమాట. తప్పకుండా అలా చేస్తే ఎలాంటి రోగాలైనా కూడా సమసిపోతాయి. స్వామివారు చాలా ఎట్లా గాణగాపురంలో ఎలాంటివి చూపిస్తారంటే అసలు మనం మీరెవ్వరూ కూడా ఊహించలేరు అనమాట. పెద్ద పెద్ద వాళ్ళు, గ్రహాలు పట్టిన వాళ్ళు, దయ్యం పెట్టిన వాళ్ళు పైన వచ్చి పోల్స్ ఎక్కేసి డాన్సులు చేస్తుంటారు, మళ్ళీ మనని ఇంత భయపెట్టరు, మన జోలికి ఇట్లా రారు. వాళ్ళ ప్లేస్ ఒకటి ఉంటుందన్నమాట, ఆ ప్లేస్లో మాత్రమే కూర్చుంటారు, అక్కడే ఇబ్బంది పడతారు తప్పించి. వాళ్ళు మాత్రం మనని ఏమాత్రం డిస్టర్బ్ చేయరు అసలు అనమాట. మనమే ఇంకా వాళ్ళని చూసి ఇదేమిటి ఇలా తిరుగుతున్నారు, ఇదేమిటి ఇలా ఎక్కేస్తున్నారు అని చెప్పి మనం అనుకుంటాం, కానీ వాళ్ళు అసలు మనని ఏమీ చేయరు. అంటే స్వామి ఇక్కడ 12-11 అమావాస్యలు వెళ్తే ఎట్లాంటి గ్రహమైనా తీసేస్తారు స్వామివారు అని చెప్పి బ్రహ్మరాక్షసుడికే విముక్తి కల్పించారు స్వామి. అక్కడ చెట్టు ఉంటుంది, అలాగే స్వామివారు ఎండిపోయిన చెట్టుని, మేడి చెట్టు ఎండిపోయిన కర్ర తీసుకొని వచ్చి ఈ నీరును పోయి కుష్ఠరోగం తగ్గిపోతుందని చెప్తారనమాట. అదే మనం నృసింహ సరస్వతి స్వామి వారి దష్టకం చదువుకున్నాం కదా, అదే అనమాట. ఆ ఎండిపోయిన పుల్ల నుంచి మేడి చెట్టు ఉద్భవించింది, చిగురించింది. అదే మేడి చెట్టు మనకి సంగమం దగ్గర ఉంటుందన్నమాట, భీమజ అమరజ నదులు కలిసిన సంగమం ఉంటుంది. స్వామి తప్పకుండా స్నానం చేసి స్వామిని దర్శించుకొని కనుక ఉంటే ఎట్లాంటివైనా కూడా తగ్గిపోతాయి, రోగము అనేది ఉండదు, ఓన్లీ భోగాలే ఉంటాయి. పౌర్ణమికి ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే అమావాస్యకి, ఎందుకంటే చంద్రుడు క్షీణించడం కాదు కదా, పెరగడం స్టార్ట్ అవుతుంది అమావాస్య తర్వాత నుంచి. ఎలా అయితే చంద్రుడు పెరుగుతూ ఉంటాడో మన ఆరోగ్యం కూడా అలానే పెరుగుతుంది. అలానే పౌర్ణమికి వెళ్తే ఆరోగ్యం తగ్గిపోతుంది అని కాదు, ఆ పౌర్ణమికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఏంటంటే స్వామికి ఇంకా సేవ చేసుకోవాలనో, లేకపోతే ఈతి బాధలు ఏమైనా ఉన్నాయి, అదేంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదు అంటే కనుక ఎంత చేసినా ఏం కలిసి రావట్లేదు మాకు అనుకున్న వాళ్ళు. అలాగే పౌర్ణమి అని అంటే మీకు లక్ష్మీదేవి కాబట్టి ఆ పౌర్ణమికి అక్కడ ఉంటే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనము హారతి నెక్స్ట్ విధూపం అది ఇచ్చేసుకుందాం. అగరబత్తి వెలిగించమ్మా, అనంతపురం కర్ణాటక. మేము వేస్తున్నాం ట్రిప్ కి వస్తా అంటే వేద్దాం. వనస్పతి రసే దివ్యే నానా గంధేర్ సంయుతం ఆగ్నే సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః ధూపమాగ్రాపయామి. దీపం దీపించమ్మ స్వామికి. జ్ఞానజ్యోతి స్వరూపస్థం ఆత్మజ్ఞాన ప్రదాయక ఘృతవర్త్యా కృతం దీపం దాస్యామి శ్రీగురు ప్రభో శ్రీ సద్గురు పరబ్రహ్మణ. మొక్కలు ఉన్నాయా? ఒక తామర పువ్వు పెట్టండి అమ్మవారు, ముందు తాంబూలం పెట్టేస్తారు ఆ పువ్వు ఇక్కడ చూపించి, ఇక్కడ చూపించి కింద
కర్పూరై నాగవళీదలేరితం ముక్తాచూర్ణం సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నీరాజులు ప్లేట్ అక్కడ. మయార్పితం మంత్రపుష్పం స్వీకరు శిష్యవత్సల శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః మంత్రపుష్పం సమర్పయామి. నమః ప్రసన్నవదన నమః కారుణ్య సాగర నమః కర్మఫలత్యాగిన్ నమః పాపనికృంతన నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ సహస్రతే సహస్రకోటియుధారిణే నమః. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః సప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్స సఖా త్వమేవ త్వమేవ విద్యాద్రవణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. చిత్రమాచ్ఛాదయామి, చామరం వీచయామి, నృత్యం దర్శయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, సమస్త రాజోపచార దేవోపచార శక్తోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. అందరు పువ్వు పెట్టేసి కింద పెట్టండి, పర్వాలేదు. మరి ఒక్కరోజు అరటిపళ్ళు తీసేసేయండి. ఆ ప్లేట్లో పెట్టేస్తే ఆ అరటి కింద పెట్టినట్టు అవ్వదు. అప్పుడు కొంచెం ఆయన తీసుకోండి. ఇద్దరు మధ్యలో పెట్టండి. రండి రండి, పెట్టండి. వచ్చి ఎవరి పూలు వాళ్ళు పెట్టారు. హారతి చూపించా ముత్యాల హారతి.
అసలైన సార్ వస్తే గాని దయ తెలవలేదు. గ్రాటిట్యూడ్ని చూపించడంలో భాగంగా స్వామికి ఇంత వైభవంగా పూజ చేసుకోవడం జరిగింది అక్క. చాలా చాలా అద్భుతంగా జరిగింది అట పల్లకి సేవ కానీ స్వామికి ఈ సేవ కానీ ఎలా ఎలా అనిపించింది? చాలా ఆనందం అనిపించింది. గురుపుష్యమి యోగం నాడు ఈ పూజ మొదలు పెట్టడం, అందరి ఇళ్లలో కూడా ఇలా అందరూ చేసుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే పొద్దున్న ఇలాగ మనం సత్యనారాయణ చేసుకుంటాం, మంచి రోజే ముహూర్తం కూడా పెట్టుకుంటాం చక్కగా చూసుకొని. అలాంటప్పుడు మన ఇంట్లో ఫస్ట్ గురు పూజ జరగడం అనేది మన అదృష్టంగా భావించాలి. తప్పకుండా మనం చేసుకుందాము అంటే అలా అలా స్వామి అన్ని సెట్ చేసుకుంటూ వస్తాడు. అద్భుతం అద్భుతం. వారికి కూడా ఎలా అనిపించింది ఒకసారి వారి మాట? తప్పకుండా. సౌజన్య గారు చెప్పండి, పట్టుకోండి. సౌజన్య గారు ఎలా అనిపించింది మీ ఇంట్లో? చాలా మీ ఇల్లు అయితే చాలా అందంగా ఉంది మీలానే. సో ఎలా అనిపించింది పూజ ఎలా జరిగింది? థ్యాంక్ యూ అండి. పూజ మాత్రం చాలా బాగా చేశారు, బాగా జరిగింది. ఈరోజే గృహ ప్రవేశం అయింది, మార్నింగ్ నుంచి పూజలు, గణపతి హోమం, శివాభిషేకము అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం, వ్రతం హోమం, నెక్స్ట్ గురుతో కంప్లీట్ చేసుకున్నాం మనం. అద్భుతం, చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా సంతోషం, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. గురువు అనుగ్రహం మీ పట్ల పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. రైట్ అక్క, చాలా చాలా కృతజ్ఞతలు. మీ ఇంటికి మమ్మల్ని ఆహ్వానించి మాకు కూడా భాగ్యాన్ని కలిగించారు స్వామి సేవలో, మేము కూడా పాలు పంచుకునే విధంగా మాకు భాగ్యాన్ని కలిగించినందుకు కృతజ్ఞతను తెలియజేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. నమస్తే అక్క. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీపాదరాజం చరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం చరణం ప్రపద్యే, శ్రీపాదరాజం చరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం చరణం ప్రపద్యే, శ్రీపాదరాజం చరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం చరణం ప్రపద్యే. తీసి పట్టుకోండి. ఎవరైనా హారతి పక్కన పట్టుకొని నడిచేవాడు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం.